ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ ఒక్కసారిగా ఉలికి పడింది మిలాదు నబీ ఉత్సవాల్లో భాగంగా కొంతమంది కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరాలు ఈ ప్రాంతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి జ్యోతి నగర్ ఎంపీ కార్యాలయం సమీపంలో ఉన్నాము ప్రధాన రహదారి గుండా వెళ్లాల్సినటువంటి కార్యకర్తల ర్యాలీ కొంతమంది వర్గానికి చెందినటువంటి వాళ్ళు కావాలని ఈ ప్రాంతం గుండా ఎంఐఎం కార్యకర్తలు జెండాలు ధరించి దాదాపు వంద మంది వరకు ఇట్లా వెళ్ళడం జరిగింది కరీంనగర్ ఎంపీకి అలాగే ప్రధానమంత్రి మోడీకి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెళ్ళారు ఇక్కడ కాసేపు తచ్చాడారు సైలెన్సర్లు తీసేసినటువంటి వాహనాల్లో పెద్ద ఎత్తున శ్రద్ధాలు చేసుకుంటూ హారెన్లు మోగిస్తూ వెళ్ళినటువంటి క్రమంలో బీజేపీ కార్యకర్తలు నేతలు గమనించడం జరిగింది ఈ క్రమంలో వెంటనే వందలాది మందిగా ఇక్కడ కార్యకర్తలు చేరుకున్నారు ఆందోళనకి సిద్ధమయ్యారు సమాచారం అందుకున్నటువంటి పోలీసు బలగాలు ప్రత్యేకంగా రంగంలోకి దిగాయి పరిస్థితిని చక్కదిద్దేటువంటి కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలకి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది వెంటనే బీజేపీ సీనియర్ నేతలు న్యాయవాదులందరూ సైతం సిపి కార్యాలయానికి వద్ద వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ క్రమంలో పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉంది ఏసీపీలో అనుమతి లేకుండా ఎవరు కూడా ర్యాలీ నిర్వహించొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసు బలగాలు మోహరించాయి నాలుగు రహదారులన్నీ కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మనం గమనిస్తున్నాం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు కృష్ణారెడ్డి గారు చెప్పండి ఎలాంటి కార్యక్రమాలకి మీరు ముందుకు కార్యాచరణ సిద్ధం చేసిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని ఒక మా గౌరవ ఎంపీ గారి ఇంటి మీద అదేవిధంగా ఎంపీ కార్యాలయం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు పోలీ వాళ్ళు ఒకసారి కాదు మూడు సార్లు ప్రయత్నం జరిగింది పో సార్లు పోలీసులు వాళ్ళ సమక్షంలోనే జరిగేటువంటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని దీన్ని కాప రక్షించుకున్నారు పార్టీ కార్యాలయాన్ని రక్షించుకున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి భా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాన్ బైలబుల్ కేసులు పెట్టిరు దాడి చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి న్యూసన్ చేసినటువంటి వాళ్ళ మీదనేమో బైలబుల్ కేసులు పెట్టారు ఇప్పుడు ఇలా చూస్తే బీజేపీ నాయకుల మీద త్రీ ఫిఫ్టీ త్రీ టూ నైన్టీ ఈ ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళ మీద వన్ ఫిఫ్టీ త్రీ టూ నైంటీ టూ నైన్టీ ఫోర్ మామూలు పెట్టి కేసెస్ పెట్టేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి పోలీస్ అధికారులు ఇక్కడ మరి పోలీసు అధికారులు నిష్పక్షపా నిష్పక్షపాతంగా అసలు మరి దాడి చేసింది ఎవరు వచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది రక్షణ కోసం పార్టీ కార్యాలయంలో చేరినటువంటి వాళ్ళు భారతీయ మన ఎస్సీ సిపి గారిని కలిసి మాకు దాడి చేసినటువంటి వారి మీద చర్య తీసుకోమని చెప్పి విన్నవించుకోవడానికి పోయినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద నాన్ వేలబుల్ కేసు పెట్టడం ఇది క్లియర్గా కనబడుతున్నది ఇది కేవలం మరి ప్రభుత్వ పెద్దల యొక్క ఒత్తిడి మేరకు మరి పోలీసు అధికారులు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వివరిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మరి నిన్న కూడా దాడి ఇక్కడ గతంలో కూడా ఎంఐఎంకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ యొక్క గుండాలు గతంలో కూడా దాడి రాళ్ల దాడి చేసినటువంటి సంఘటనలు ప్రతిసారి పునరావృతం అవుతున్నాయి అటువంటి సమయంలో రక్షణ తీసుకోవాల్సి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీస్ అధికారులు మళ్ళీ వాళ్ళు దాడి చేసేంత వరకు ఇక్కడ మరి వాళ్ళని ఎందుకు అనుమతించారు వాళ్ళు సమక్షంలో కూడా వచ్చినటువంటి వాళ్ళను పోలీస్ అధికారులు ఎవరు కూడా నిర్వహించకుండా కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేసి తప్ప కూడా ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదు మళ్ళీ అందులో బా బీజేపీ నాయకుల మీదనే ఈ రకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతి ఇలా ఏదో బెదిరించే బెదిరింపులకు పాల్పడడం అనేది తగినటువంటి చర్య కాదు ఈ యొక్క పోలీసు అధికారులు వాళ్ళు 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 ప్రభుత్వ అధికారులు వాళ్ళు నిష్పక్షపాతంగా వివరించాలే దాడి చేయడానికి వచ్చినటువంటి ఎవరు అగ్రసార్స్ ఎవరో అగ్రసార్ మీద చర్య తీసుకోవాల్సింది మరి రక్షణ కోసం ఉన్నటువంటి మా మా మీద ఏదో బెదిరింపులకు పాల్పడడం సరైన పద్ధతి కాదు రైట్ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు ఏ మజ్లిస్ట్ కి లేదు ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించమని మీరు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మేము పోలీస్ అధికారులు రక్షణ ఉన్నా లేకుండా మాకు మా నాయకుల ఈ ఆస్తులను కానీ మా నాయకులను కానీ రక్షించుకునేటువంటి దమ్ము మాకు ఉన్నది అనేక మంది చెప్ చాలా మంది ఈ పార్టీ చరిత్రలో అనేక మంది ప్రాణాలు వదిలి తీవ్రవాదులకు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాట వాళ్లకు ఈ అమ్ఐఎమ్మటువంటి వాళ్ళ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదు వాళ్ళు కనుక మరి దాడుల ప్రజలతో ఖచ్చితంగా తగిన తగిన విధంగా ప్రతిస్పందిస్తాం ఎవరి కూడా ఉదాసీనంగా వదిలేసే ప్రస ప్రసక్తి లేదు నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తాజాగా ఈ రోజు మీరేమైనా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారా ఎందుకంటే పోలీస్ థర్టీ యాక్టమల్లో ఉంది అనుమతి లేకుండా ర్యాలీలు చేయొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టు నిన్ననే మేము జిల్లాపాటి నుంచి పిలుపునివ్వడం ఈ ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలిపించినాం దీనికి పోలీసు అధికారులు సరే తట్టి యాక్టివ్ అమలు ఉన్నా వాళ్ళు పోలీసు అధికారులు కూడా చే తెలియజేసినాం వారి యొక్క వారు కూడా అనుమతి ఇస్తారని అనుకుంటున్నాం వారు కూడా సమాచారం ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం వారు కూడా మేము యొక్క శాంతియుత నిరసన కార్యక్రమాలు చేయడానికి ఎందుకంటే మా నిరసనను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ ప్రభుత్వం అండతోటే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి కేవలం ఎంఐఎం మొత్తం వాళ్ళ చేతిలోనే ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి వాళ్లకు వత్తాసు పలికేటటువంటి చర్యలు పాల్పడ్డారు కాబట్టి మా యొక్క మా కార్యాలయం మీద మా ఎంపీ గారికి ఇల్లు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది కాబట్టి మా మా ప్రజాస్వామ్య హక్కును మాకు మా మాకు వెల్ల అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు మాకు ఆ నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా వాళ్ళు కూడా ఎటువంటి రెచ్చ మమ్మల్ని కూడా నాయకులు ఎవరు కూడా రెచ్చగొట్టకుండా వారికి అవకాశం ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం మాకు కూడా ఇప్పటికి కూడా పోలీస్ అధికారులకు తెలియజేసే చేస్తాం మేము మొత్తం మీద చిలికి చిలికి గాలివానగా మారింది ప్రజాస్వామ్య వ్యవస్థలో రెచ్చగొట్టిన తర్వాతనే ఇలాంటి కార్యాచరణకి పూనుకున్నాం ఇప్పటికే మేము పోలీసుల అధికారులకి సమాచారం ఇచ్చాం ఎవరూ రెచ్చగొట్టకుండా శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాల్లో మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు వారి యొక్క ఆస్తిని ప్రాణాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీదనే ఉంది తీవ్రవాద ఉగ్రవాదులకే మేము భయపడలేదు ఇలాంటి వారికి భయపడడం ప్రజాస్వామ్యయుతంగా కొనసాగుతున్నటువంటి వ్యవస్థలో కేవలం కొంతమందికి కొమ్ముగాయడం ఏంటి అనేటువంటి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద నేతల మీద కొన్ని కఠినమైనటువంటి శిక్షణల ప్రకారము కేసు నమోదు చేశారు ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళ మీద పీటీ కేసులు నమోదు చేశారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద శాంతియుతంగా ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులకు మాత్రం ఒక టెన్సివ్ సిచువేషన్ వచ్చిందనే చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరగబోతుందో వీడియో జర్నలిస్టు సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ